श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 10వ రాశి అయినటువంటిది మకర రాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మకర రాశి వారికి ఘాతవారము మంగళవారము. మంగళవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే ఈ రాశి వారికి బాగా ఉంటుంది. మకర రాశి వారికి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. శనేశ్వరుని ప్రీతికరంగా సద్బ్రాహ్మణుడికి నలుపు రంగు వస్త్రంలో కిలంబావ చొప్పున నల్ల నూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది, మృత్యువు దరిచేరకుండా ఉంటుంది. అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వలన శనేశ్వరునికి అత్యంత ప్రీతికరము. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదాలు. ఈ రాశిలో మీరు ఉత్తరాశ నక్షత్ర జాతకులైనచో సూర్యుడు అధిపతి కాబట్టి కెంపురత్నం ధరించవచ్చును. మీరు శ్రవణ నక్షత్ర జాతకులైనచో అధిపతి చంద్రుడు కాబట్టి ముత్యం రత్నం ధరించవచ్చును. మీరు ధనిష్ఠ నక్షత్ర జాతకులైనచో అధిపతి కుజుడి కాబట్టి పగడం రత్నం ధరించడం వలన ఈ నక్షత్రం వారికి ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ఈ రత్నాలు ధరించడం వలన ఎలాంటి అవరోధాలున్నా కూడా మీకు ఈ రాశి వారికి కలవకుండా ఆ నక్షత్ర రాశుల వారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ఈ జూలై మాసనందున మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాలందు అనుకూలమైన ఫలితాలు ఉండవు. ఆరోగ్య భంగములు బాగా ఉంటాయి. ఆదాయం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. స్థానచలనం తప్పదు. గృహ మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు కూడా మీకు వెంటాడుతూ ఉంటాయి. అధికమైన ప్రయాణాలు ఉంటాయి. దీనివలన అలసట ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అలసిపోవడం ఎక్కువ ఉంటుంది. నేత్ర సంబంధమైన వ్యాధులు, జ్వరపీడతలు ఎక్కువగా ఉంటాయి. సంఘములో పరపతిని కోల్పోగలుగుతారు. మీ యొక్క భార్యకు అనారోగ్య పాలయ్యే అవకాశం చాలా ఉంటుంది. సంతాన సౌఖ్యం అంతగా ఉండదు. ప్రతి వారితోనూ కూడా మాట్లాడితే విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలను కూడా తగ్గిపోతాయి. అన్నింట చికాకులు తెప్పించే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ మాసనందున అంత అనుకూలమైన ఫలితాలు లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు అనేకమైన పూజా కార్యక్రమాలు పాల్గొన్న ఎడల, తీర్థయాత్రలు చేసిన ఎడల అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి. మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకోనవచ్చును. లేదా ధనము లేనివారు కనీసము గురుచరిత్ర పారాయణ కానీ, దేవి భాగవతం పారాయణ కానీ, విష్ణు సహస్రం పారాయణ చేసుకునే ఎడల ఇలాంటి ఖర్చు లేకుండా మీరు చక్కగా ఒక దగ్గర కూర్చొని ఈ పారాయణ చేసుకునే ఎడల సమస్యలన్నీ కూడా మబ్బు విడినట్లు విడిపోతుంటాయి. ఆ అమ్మవారు, ఆ గురుదేవులు, ఆ శ్రీమన్నారాయణుడు మీ సమస్యలను కూడా తుడిచివేయగలుగుతారు. మీకు అంతటా జయం చేకూరుతుంది. ఖర్చు పెట్టుకొని చేసుకునేవారు చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ, అలాగే మా ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ చేసుకునే ఎడల సమస్యలను కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.